Friends, welcome back to our channel Vijaya Vlogs in Dubai. If you channel first time watch this, like chayani, share and comment chayani. Subscribe to our channel. So further my notifications and make us stay. So today's vlog lo intente Dubai lo water canal ane waka beautiful place unda namata. Adi night time view ane di chala beautiful ga untundi. So our vlog ni roj chay both na mayo. So video skip chay kunda starting and ending varko choose tan onedi. So let's go. Back side water flow mir chostunnaru kada usual ga aithe different colors tho adi water flow avuta untadi. So ipudu entante national holiday ganaka national flag colors tho adi different ga kanipistundi colors anedi. Ipudu ok chustunnaru kada back side oka ship velthundi. So evaina ships velleta appudu entante adi water flow anedi stop avuta untadi. So usual ga ships evi raanappudu aithe ganaka mottham anta kuda complete ga adi water flow avuta untadi annamata. So adi meer chudochu back side. రావటం లేదు ఇప్పుడు బోట్స్ ఏవి కూడా. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే గనక వాటర్ అలా నెమ్మదిగా మొత్తం ఫిల్ అవుతూ ఉంటుందన్నమాట. మొత్తం టోటల్ బ్రిడ్జ్ అంతా కూడా ఇప్పుడైతే గనక ఇప్పుడే కదా జస్ట్ షిప్ వెళ్ళింది. సో అందు గురించి అని చెప్పేసి అది స్లోగా వాటర్ పడతా ఉంటుందన్నమాట. అది మీరు చూడొచ్చు, చూపిస్తాను. చెప్పాను కదా ఆఫ్ ఫ్లో అయింది వాటర్, అంటే కొన్ని క్రూజెస్ నెక్స్ట్ బోట్స్ షిప్స్ వస్తున్నాయి కదా అప్పుడు స్టాప్ అవుద్ది అనమాట వాటర్ ఫ్లో ఉన్నది ఏదైతే ఉందో. ఇప్పుడు ఫుల్ వస్తుంది చూసారు కదా. సో కంప్లీట్గా ఇప్పుడు వాటర్ ఫ్లో ఫుల్గా కనిపిస్తుంది మనకి ఇప్పుడు. సో ఇప్పుడు ఏమీ రావటం లేదు, మళ్ళీ ఏమైనా వచ్చినప్పుడు అయితే కనుక అవి స్టాప్ అయిపోద్ది అనమాట. వాటర్ ఫ్లో ఆఫ్ వరకు ఫ్లో స్టాప్ అయిపోద్ది. సో ఇప్పుడు ఫుల్ కనిపిస్తుంది, మీరు చూస్తున్నారు కదా. చూడడానికైతే కనుక ఈవినింగ్ టైం ఎక్కువ బాగుంటుంది. ఈవినింగ్ ఆఫ్టర్ 7 తర్వాత ఎక్కువగా నైట్ వ్యూ చూడడానికి ఇక్కడ ఎక్కువ మంది విజిటర్స్ వస్తూ ఉంటారన్నమాట. సో ఈవినింగ్ వాకర్స్ మొత్తం అందరూ కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ వ్యూ ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ బోర్డు ఉంది చూసారు కదా, బోర్డ్ వాక్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది. సో అందులో ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ఏంటంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఆ బోర్డులో అవి మెన్షన్ చేశారు, చూస్తున్నారు కదా. నో మోటార్ సైకిల్స్ అండ్ బైసికల్స్ అలౌడ్ ఎక్సెప్ట్ ఇన్ డెసిగ్నేటెడ్ ఏరియాస్. సో మోటార్ సైకిల్స్ కానీ బైసికల్స్ కానీ అసలు ఏం అలౌడ్ చేయరు ఇక్కడ, ఓన్లీ కార్స్ అవి మాత్రమే అలౌ చేస్తారు. సో నో రోలర్ స్కేటింగ్ అలౌడ్. ఇక్కడ దుబాయ్లో ఏంటంటే రోలర్స్ ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట, ఛార్జింగ్ పెట్టుకున్నట్టు ఛార్జింగ్ పెడతారు వాటికి, జస్ట్ అవి ఛార్జింగ్ మీద నడుస్తాయి అన్నమాట ఆ రోలర్స్ అనేవి, స్కేటింగ్ రోలర్స్ అంటారు వాటిని. సో పెట్స్ కానీ డాగ్స్ కానీ అసలు ఏమీ అలౌడ్ లేదు, స్మోకింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కానీ అలౌడ్ లేదనమాట. సో ఇక్కడ చూడొచ్చు కదా బార్బిక్యూస్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు ఇక్కడ దుబాయ్లో, కానీ అవి కూడా ఇక్కడ అలౌడ్ లేదు. జస్ట్ చూడడానికి, జస్ట్ కెమెరా షూట్ చేసుకోవడానికి మాత్రం ఈ ప్లేస్ యాక్సెప్ట్ చేస్తారనమాట. చూడొచ్చు కదా మొత్తం అన్నీ కూడా. ఏదైనా మన కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ 800-909090 మనం ఆర్టీఏకి కాల్ చేసి ఏమైనా మన కంప్లైంట్స్ ఇవ్వచ్చు అనమాట, సజెషన్స్ కానీ. చూస్తున్నారు కదా.
పైనుంచి వ్యూ చూడడానికి ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో అందుగురించి మేము లిఫ్ట్లో వెళ్తున్నాం పైకి. సో ఇప్పటి వరకు కింద మీరు చూసారు కదా కొన్ని వ్యూస్. సో పైకి వెళ్ళి పైనుంచి మొత్తం ట్రాఫిక్ మొత్తం అంతా కూడా ఎలా ఉంటుందనేది చూపించిపోతున్నాం. బిల్డింగ్స్ అవి కూడా ఫుల్ లైటింగ్తో ఆ బ్రిడ్జ్ అనేది. సో బిల్డింగ్ పక్క నుంచి కూడా బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఆ బ్రిడ్జెస్ మీద నుంచి వెహికల్స్ అవి పాస్ అవుతూ ఉంటాయి. సో ఆ కిందన బ్రిడ్జ్ వాటర్ కెనాల్ ఉందన్నమాట. సో అది మీకు చూపిస్తాను ఇప్పుడు కదా. మనం ఇప్పుడు లిఫ్ట్ లోపల నుంచి మనం బయటకు వచ్చాం అనమాట. సో పక్క నుంచి మనకి వాహనాలు వెహికల్స్ అన్నీ కూడా పాస్ అవుతున్నాయి. సో మనం ఇందాక ఏదైతే చూసామో వాటర్ కెనాల్ అది కింద ఉంది, మనం ఇప్పుడు పైన ఉన్నాం. సో అది చూపిస్తాను ఇప్పుడు చూడండి మొత్తం వ్యూ అంతా కూడా. రోడ్ ఏదైతే ఉందో అది షేక్ జాయిద్ రోడ్ అనమాట. సో ఈ మనం ఇప్పుడు షేక్ జాయిద్ రోడ్లో ఉన్నాం వాటర్ కెనాల్లో. సో లాస్ట్ టైం వ్లాగ్లో చూసినట్టయితే కనుక నా వీడియోస్లో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, అది చూడండి. షేక్ జాయిద్ రోడ్ మొత్తం వీడియో అంతా కూడా ఒక లాక్ ఇన్ చేస్తాం మేము. కొన్ని బిల్డింగ్స్ అవి హోటల్స్ మొత్తం రిచెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. షేక్ జాయిద్ రోడ్లో ఉన్న మొత్తం అన్ని కూడా రెసిడెన్సెస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి చాలా ఈ రోడ్లో. సో చాలా పెద్ద రోడ్ అని చెప్పొచ్చు, దుబాయ్లో మొత్తం అన్నిటికన్నా పెద్ద రోడ్డు షేక్ జాయిద్ రోడ్ అనమాట. సో బిగ్గెస్ట్ రోడ్ వే షేక్ జాయిద్ రోడ్. సో చూస్తున్నారు కదా. సో ఇంకెలా మనం ఫ్రంట్కి వచ్చినట్లయితే కనుక వాటర్ కెనాల్. సో ఇప్పుడు చూపించాను కదా మీకు కింద నుంచి వచ్చాం కదా పైకి ఇప్పుడు లిఫ్ట్లో. సో ఇది వాటర్ కెనాల్లో టోటల్ వ్యూ అన్నమాట. లిఫ్ట్ కాకుండా మనం స్టెప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. స్టెప్స్లో వచ్చేవారు స్టెప్స్లో రావచ్చు, లిఫ్ట్ యూస్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా లిఫ్ట్ యూస్ చేయొచ్చు. మనం ఇప్పుడు లిఫ్ట్లో వచ్చాం అన్నమాట. సో ఈ స్టెప్స్ పక్క నుంచి చూసినట్లయితే చూసారు కదా మొత్తం ఈ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను కింద నుంచి చూపించాను కదా వాటర్ కెనాల్. సో వ్యూ అయితే కనుక పైనుంచి ఇలా కనిపిస్తుంది అన్నమాట చూడండి, మొత్తం ఫుల్ లైటింగ్తో అంటే అట్రాక్టివ్ ప్లేస్ అన్నమాట. ఈ బ్రిడ్జ్కి రైట్ సైడ్ మీరు చూసినట్లయితే కొన్ని ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ నేషనల్ డేస్ కనుక ఇప్పుడు ప్రెసెంట్ 4 డేస్ కూడా వీళ్ళ యొక్క నేషనల్ ఫ్లాగ్ అన్నమాట. ఇది చూసారు కదా గ్రీన్, నెక్స్ట్ మిడిల్లో వైట్, బ్లాక్ అండ్ ఆరెంజ్ అన్నమాట. సో చూసినట్లయితే ఎక్కడ పెడితే అక్కడ ఇప్పుడు ఈవెన్ వాటర్ కెనాల్ ఒక వాటర్ కలర్ కూడా ఫ్లో అనేది ఏదైతే ఉందో అది నేషనల్ ఫ్లాగ్ కలర్స్తో ఉందన్నమాట ఫ్లో కూడా, వాటర్ ఫ్లో.
సో వాళ్ళ నేషనల్ ఫ్లాగ్కి సంబంధించినటువంటి కలర్స్తో వాటర్ ఫ్లో అనేది దాన్ని చక్కగా డెకరేట్ చేశారు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు లాగ్ నైట్ టైం చూసారు కదా, డే టైం అయితే ఎలా ఉంటుంది అన్నమాట. మొత్తం లొకేషన్ అంతా వచ్చేసి వాటర్ కెనాల్, సో అది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈవినింగ్ 5-6 ఆ టైంలో అది షూట్ చేసాం. ఈ డే టైంలో ఇలా ఉంటుంది అన్నమాట వాటర్ కెనాల్ అంతా కూడా, చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వాటర్ కెనాల్ ఏదైతే ఉందో అది 2017లో అది కన్స్ట్రక్ట్ చేయబడింది అనమాట. జస్ట్ 3 ఇయర్స్ అవుతుంది మొత్తం కన్స్ట్రక్ట్ చేయబడి. సో ఇంత ముందంటే ఓపెన్ ఏరియాగా ఉండేది, ఇప్పుడు మొత్తం అంతా ఇది ఆర్టిఫిషియల్ వాటర్ అనమాట. సో అది కన్స్ట్రక్ట్ చేయబడింది, దానికి ఆపోజిట్లో రెసిడెన్సీస్, హోటల్స్, రెస్టారెంట్స్ మొత్తం అన్నీ ఉంటాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది బిజినెస్ బై దగ్గరలో ఉందన్నమాట, షేక్ జాయెద్ రోడ్ సో మీరు చూసినట్లయితే మొత్తం అన్ని రెసిడెన్సీస్ ఎక్కువ ఉంటాయి ఆపోజిట్లో. సో రిచ్ ఏరియా అన్నమాట చెప్పొచ్చు దుబాయ్లోని షేక్ జాయెద్ రోడ్ అది ఇక్కడ చూడొచ్చు మీరు. హోటల్స్ ఎక్కువ ఉంటాయి ఆపోజిట్లో, సో చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు లాగ్ వాటర్ కెనాల్. సో మీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఫర్దర్గా మన నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సీ యూ మై నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.